సార్ కంగ్రాచులేషన్ సైలెన్స్ రాత్రి అంటే ఈ రోజు ఉదయం 1 గంట 49 నిమిషాలకు రామ్ చరణ్ ఉపాసన ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చారు అది మా ఇంటిల పాది చాలా సంతోషంతో ఎంతో ఆనందంతో ఉన్నాం అది మీ సమక్షంలో చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది అంటే ఈ ఆడబిడ్డ పుట్టుక మాకు అపురూపం దానికి కారణం ఎన్నో సంవత్సరాలుగా మేము వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు అవ్వాలి మా చేతిలో బిడ్డలు పెట్టాలని మేము కోరుకుంటున్నాము అది ఇన్నేళ్ల తర్వాత నా భగవంతుడి దయ వలన అందరి ఆశీస్సుల వలన అది నెరవేరింది అందుకే ఈ ఆడబిడ్డ జన్మించవలసిన చాలా అపురూపమని సంతోషంగా తెలుసుకుంటున్నాము ఈ సందర్భంగా ఇతర దేశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి మా బంధువులు మా శ్రేయోభిలాషులు మా సన్నిహితులు మా ఆత్మీయులు అలాగే మా సంతోషమే తమ సంతోషవంతమైన మా అభిమానులు ఆయా రకాలుగా వివిధ రూపాల్లో మాకు వారి సంతోషాన్ని తెలియపరచడానికి చాలా చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మా కుటుంబం ఉన్న అందరికంటే నా సంతోషాన్ని నా ధన్యవాదాలని నేను వ్యక్తపరుస్తాను చాలా సంతోషంగా ఉంది మీరందరూ ఇంత వచ్చారు సంతోషం మీకు మాకు ధన్యవాదాలు యా పుట్టింది చాలా మంచి ఘడియలు అని కూడా అంటున్నారు పెద్దలు ఇదంతా శుభం ఆ ప్రభావం ముందు నుంచి చూపిస్తూనే ఉంది చరణ్ తన ఎదుగుదల కానివ్వండి తన అచీవ్మెంట్స్ కానివ్వండి అలాగే ఈ మధ్య వరుణ్ తేజ్ నిశ్చితార్థం కానివ్వండి ఇలాగ మా ఇంట్లో అన్ని శుభ కార్యాలు దొరకటం వరది చాలా చాలా సంతోషం ఉంది దానికి ఈ బిడ్డ ప్రభావం ఉందనే ఉంది అది ఇంకా చెప్పలేదు రాత్రి చూశాను కానీ ఆ పోలికలు అవి ఇవి చెప్పలేవు మంగళవారం అంటే ఆంజనేయ స్వామికి చాలా ఈరోజు ఆయన దినం ఆయన నమ్ముకున్నటువంటి మా కుటుంబం అదే మంగళవారం నాడు ఆడబిడ్డని మాకు ప్రసాదించడం వల్లది ఇది అపురూపం మేము భావిస్తాం అంటే అది మెడికల్ కేర్ సంబంధించి అది వాళ్ళ సెక్షన్ విశ్వరెడ్డి గారి దగ్గర నుండి ద బెస్ట్ మెడికల్ సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడాను ఏర్పాటు చేశాను అన్ని రకాలుగా ఎక్కడ ఏ విషయంలో కూడా ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ద బెస్ట్ టీవీ పంపించారు వాళ్ళు ఎక్కువ అవ్వాలి చాలా హ్యాపీగా చాలా సుఖంగా ఎలాగండి అంటే అది ప్లానింగ్ ఉండదండి అది దర్యాస్ లేదు జరిగింది అది మనం అనుకుంటే జరిగేది కాదు సంతోషం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అరే జరగ మేడం చెప్తే మేడం హలో మేడం 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 కొంచెం వస్తున్నాను